ఆరు గ్యారంటీల అమలుపై ఫోకస్ చేసింది సీఎం రేవంత్ సర్కార్. అభయ హస్తంలో ముందుగా ఏ పథకాలు అమలు చేయాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఏ స్కీమ్ అమలు చేయాలన్నా నిధుల కొరత సర్కార్ కి సవాల్గా మారింది. ఐదు గ్యారంటీల్లో ఎక్కువగా ప్రజల నుంచి దేనికి దరఖాస్తులు వచ్చాయనే దానిపై సర్కార్ ఆరా తీస్తోంది. గ్యాస్ సబ్సిడీతో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలును పరిశీలిస్తోంది. పథకాల అమలు, నిజమైన అర్హులైన ఎంపిక కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ నెల 30 దరఖాస్తులు ఆన్లైన్ ఎంట్రీ పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. దీంతో అర్హుల ఎంపికపై ఫోకస్ పెట్టనుంది ప్రభుత్వం. రెండు గ్యారంటీల్ని ఫిబ్రవరి మొదటి వారం నుంచే అమలు చేసే యోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఓవర్ టు యు. యశోద, ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందో ఆరు గ్యారంటీలు అధికారంలోకి వస్తే 100 అమలు చేస్తామని చెప్పేసి చెప్పింది. అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా ఫోకస్ ఈ ఆరు గ్యారంటీల అమలు మీదనే కాంగ్రెస్ పెట్టిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఆల్రెడీ ఈ ఆరు గ్యారంటీలు ఒక గ్యారంటీకి సంబంధించి ప్రజల్లోకి తీసుకొచ్చారు. ఈ మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం అనేది ఆల్రెడీ ప్రజెంట్ రాష్ట్రంలో అది అమలవుతుంది. ఇక మిగతా 5 గ్యారంటీలు ఉన్నాయి. ఈ 5 గ్యారంటీలకు సంబంధించి 100 ఇవి కూడా ఆరు గ్యారంటీల్లో ఒకటి పోతే ఇంకా 5 గ్యారంటీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గతంలో చెప్పినట్లు ప్రజలకు హామీ ఇచ్చినట్లు 100 ఇవన్నీ అమలు చేయాలంటే ప్రాసెస్ అంతా చాలా స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించి గత నెల 28 నుంచి మొన్న జనవరి 6 వరకు జిల్లాల వారీగా గ్రామాల వారీగా గ్రామ సభలు నిర్వహించి ప్రజాపాలన కార్యక్రమం పేరుతో గ్రామ సభలు నిర్వహించి డైరెక్టు అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజల దగ్గరికి వెళ్ళి గ్రామాలలో గ్రామ సభలు నిర్మించి వాళ్ళ దగ్గర నుంచి ఈ 5 గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తులు తీసుకున్నారు. సో ఈ దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా మనకు 1,25,85,000 పైచీలకు వచ్చాయి. ఈ 5 గ్యారంటీలతో పాటు మిగతా ఇతర వాటికి కూడా చాలామంది ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇందులో ఏదైతే ఈ 1,25,00,000 వరకు వచ్చినటువంటి 5 గ్యారంటీలకు వచ్చినటువంటి ఈ దరఖాస్తుల్లో మరి ఏదానికి ఎక్కువ వచ్చాయి, సో ఏవి ముందుగా ప్రయారిటీ తీసుకోవాలి, ఏవి ప్రజలకు ముందుగా అమలు చేయాలి అనే దానిపైన నిన్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో తర్వాత వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. సమీక్ష నిర్వహించి అందులో ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఈ నెల 30 ఏదైతే దరఖాస్తులు వచ్చాయో దానికి సంబంధించి డాటా ఎంట్రీ ఆ తర్వాత ఆన్లైన్లో పూర్తిగా వాటిని ఎంట్రీ ఈ నెల 30 పూర్తి చేయాలి. పూర్తి చేసిన తర్వాత ఫిబ్రవరిలో దీనికి సంబంధించి రెండు ఏదైతే 5 అమలు చేయాల్సి ఉన్నాయో ఆ 5 గ్యారంటీలో ముందుగా 2 గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఏ పథకం అమలు చేయాలన్నా ఏది తీసుకోవాలన్నా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి నిధుల కొరత అనేది పెద్ద సవాల్గా మారింది. నిధుల సేకరణ ఎట్లా చేయాలి, ఏం చేయాలనే దానిపైన కొంత తర్జన భర్జన పడుతుంది. ఆ ఎట్లా తీసుకురావాలనే దానిపైన వివిధ ఏదైతే ఆర్థిక నిపుణులు ఉంటారో ఆ నిపుణులతో కూడా సమావేశాలు సమీక్షలు నిర్వహించి వాళ్ళ ఒపీనియన్ అనేది తీసుకుంటుంది. ముందుగా మరి ఈ 5 పథకాలు అమలు చేయాలన్నా నిధులు అవసరం కాబట్టి ప్రధానంగా ఆ నిధుల కొరతనే ఇప్పుడు ప్రభుత్వాన్ని వెంటాడుతుంది. ఎందుకంటే రాష్ట్రం ఇప్పటికే గత ప్రభుత్వం మొత్తం అప్పుల కుప్పగా మార్చింది. దానికి సంబంధించిన శ్వేతపత్రాలు కూడా ప్రభుత్వం ఒక్కొక్క శాఖలకు సంబంధించి విడుదల చేస్తుంది. సో మరి 100 ఈ 6 గ్యారంటీలు అమలు చేయాలి. మరి అమలు చేయాలంటే తప్పనిసరిగా నిధులు అవసరం. మరి నిధుల సేకరణ ఎట్లా చేయాలనేది కూడా కొంత ఆలోచిస్తున్న దానికి సంబంధించి ముందుగా ఏదైతే ఈ 5 గ్యారంటీలు ప్రజెంట్ ఉన్నాయో ఈ 5 గ్యారంటీల్లో ముందుగా వచ్చే నెల ఫిబ్రవరి మొదటి వారంలో 2 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందులో ఒకటి ఏదైతే గ్యాస్ సబ్సిడీ 500 గ్యాస్ ఇస్తామని చెప్పారు. దాంతోపాటు 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. సో ఈ రెండు కూడా ముందుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజల్లో అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించిన కసరత్తు కూడా చేస్తుంది. ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ ఎంతమంది ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఈ గ్యాస్ సబ్సిడీకి అర్హులయ్యే అవకాశం ఉంటుంది. ఇక 200 యూనిట్లకు సంబంధించి కూడా ఈ 200 యూనిట్లు అనేది ఎట్లా తీసుకోవాలి, దానికి సంబంధించిన ప్రతిపాదన ఎట్లా పెట్టాలి, దానికి సంబంధించిన నిబంధనలు ఏం పెట్టాలి, ఎట్లా పెడితే బాగుంటుంది అనే దానిపైన ప్రభుత్వం ఆరాధిస్తుంది. దీనికి సంబంధించి ఆ నిబంధనలు కూడా తయారు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ 2 పథకాలకు సంబంధించి ఎంతమంది అర్హులు అయ్యే అవకాశం ఉంటుంది, దీనికి సంబంధించి ఎంత నిధులు అవసరం, ఈ 2 కనుక ముందుగా మనం అమలు చేయాలనుకుంటే ఎంత నిధులు అవసరం ఉంటాయి అనే దానిపైన ప్రభుత్వం ఆరాధిస్తుంది. అవసరమైతే ఈ రెండు పథకాలను ఫిబ్రవరి మొదటి వారంలో ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు అయితే మొదలుపెట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ దరఖాస్తులు ఏదైతే దరఖాస్తులు వచ్చిన దాంట్లో ఓవరాల్గా వచ్చిన దాంట్లో ఎక్కువగా మెజారిటీగా
ప్రజలు ఏ దానికి ఎక్కువగా డిమాండ్ ఉంది, ఎవరు ఎక్కువ ఏ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. సో వాటిలో ఇంధనమ ఇళ్లకు సంబంధించి కూడా ప్రధాన అంశం ఉంది, ప్రజల నుంచి చాలా డిమాండ్ కూడా ఉన్నది. సో మరి ఈ రెండు కనుక అమలు చేస్తే మరి ఇంధనమ్మ ఇళ్లకు సంబంధించి ఎప్పుడు అమలు చేయాలి అనే దానిపైన ఈ మూడుపైన ఎక్కువగా ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఈ మూడిటిలో ఈ రెండు ఏదైతే గ్యాస్కు సంబంధించి 500 ఇస్తామని చెప్పడము, తర్వాత 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ రెండింటిపైన ఫోకస్ పెట్టింది. ఈ రెండింటికి సంబంధించి ఎంత నిధులు అవసరం ఉన్నాయి, సో మనం ఫిబ్రవరిలో కనుక ఇది అమలు చేస్తే మనకు ఆ ఫిబ్రవరిలో కనుక అమలు చేస్తామని చెప్పిన తర్వాత ఒకవేళ మార్చిలో కనుక ఇది సబ్సిడీ కింద మనం ఇస్తే దీనికి సంబంధించి ఎంత నిధులు అవసరం ఉంటాయి, ఒకవేళ నిధుల కొరత మనకు వెంటాడుతుంది కాబట్టి ఈ నిధులను ఎక్కడి నుంచి సేకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎక్కడి నుంచి సేకరించి ప్రజలకు ఈ పథకాలు అమలు చేయాలి అనే దానిపైన అయితే కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించినటువంటి సమీక్షలో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా నిర్వహించారు. ఆ కమిటీకి మొత్తం గ్రామాల వారీగా మళ్ళీ వెళ్ళి డైరెక్ట్గా అక్కడే వాళ్ళ అర్హుల లిస్టును ప్రకటించి అందులో నుంచి వాళ్ళు నిజంగానే అర్హులా కాదా, సో ఏదానికి ఎవరు ఎలిజిబిలిటీ అనే దాని మీద పూర్తి స్థాయిలో గ్రామాలలోనే అక్కడ డైరెక్ట్గా అక్కడ లిస్టు ప్రకటించి ఆ లిస్టు నుంచి నిజమైన అర్హులను ఎంపిక చేసి ఈ పథకాలను అమలు చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. యశోద, థ్యాంక్ యూ యాదగిరి.